లాక్డౌన్ క్లోజ్ అవుతుంది అనే విషయం ఎవరికైనా తెలుసా అన్లాక్ టూ పాయింట్ ఓ ప్రస్తుతం నడుస్తుంది అది క్లోజ్ అయ్యి అన్లాక్ త్రీ పాయింట్ ఓ ప్రారంభం కాబోతుంది అనేది ఎందుకంటే చాలామందికి తెలుసు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయి బిజీ బిజీ షెడ్యూలు వర్క్ ఫ్రమ్ హోమ్లు జరగాల్సినవంతే జరిగిపోతూనే ఉన్నాయి స్థానికంగా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి ప్రజల్లో భయం పెరిగింది లాక్డౌన్ ప్రభుత్వం విధించాలి ప్రభుత్వం క్లోజ్ చేయాలి అనే దాన్ని పక్కన పెట్టి సొంతంగా ఎవరికి వాళ్ళు లాక్డౌన్ విధించుకునే పనిలో పడ్డారు సో అసలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అన్లాక్ టూ పాయింట్ టూ అనేది ఒకటి ఈ నెల ముప్పై ఒకటో తేదీతో క్లోజ్ అవుతుంది అనే విషయమే చాలామంది మర్చిపోయారు అయితే కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన చేయాలి కాబట్టి ఒకసారి తాళం వేసిన తర్వాత ఆ తాళాన్ని తీయాలి ఒక కప్ప తాళం తీసిన తర్వాత ఇంకొకసారి కూడా ఇంకో తాళాన్ని కూడా తీసి పెడతా ఉండాలి కాబట్టి అవే ఈ అన్లాక్లు అనమాట ఈ అన్లాక్ త్రీ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ కంప్లీట్ అవుతుంది ముప్పై ఒకటితో జూలై ముప్పై ఒకటితో కేంద్ర ప్రభుత్వం విధించింది ఇప్పుడు త్రూ త్రీ పాయింట్ ఓలోకి అంటే మూడవ మూడవ అన్లాక్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అంటే ఇంకొన్ని సడలింపులు ఇంకొన్ని మినహాయింపులు టూ పాయింట్ ఓతో పోలిస్తే త్రీ పాయింట్ ఓలో ఇంకా అదనపు సడలింపులు అదనపు మినహాయింపులు ఇప్పుడు టూ పాయింట్ ఓతోటే కేసుల సంఖ్య పెరిగిపోయింది ఆ సడలింపులతో అని అనుకుంటున్న తరుణంలో ఇంకా పూర్తి స్థాయిలో ద్వారాలు తెరిచేయడం అన్నింటికీ అనుమతులు ఇవ్వడం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూలిపోయి మొత్తం నేలమట్టం అయిపోయే వరకు వేచి చూడకూడదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది అని అనుకోవాలి అయితే ఇప్పుడు ఆగస్టు ముప్పై ఒకటి వరకు యథావిధిగా మొత్తం అన్ని ఆంక్షలు కొనసాగబోతున్నాయి స్కూళ్ళు కాలేజీలు అలాగే కోచింగ్ సెంటర్ల మీద మాత్రం ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఈ అన్లాక్ టూ పాయింట్ ఓలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆంక్షలు ఏవైతే అవే కొనసాగుతాయి అయితే త్రీ పాయింట్ ఓ మాత్రం ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొనసాగుతుంది అయితే ఈ త్రీ పాయింట్ వోలో ఏమేమి ఇంకా సడలింపులు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం కంటైన్మెంట్ జోన్లో ఇప్పటికే కఠినతరమైన లాక్డౌన్ కొనసాగుతుంది అది యథావిధిగా కొనసాగుతుంది రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎత్తేస్తున్నారు ఈ త్రీ పాయింట్ వోలో అలాగే ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి యోగా సెంటర్లు అలాగే జిమ్లు కూడా తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది అలాగే విదేశీ విమాన సర్వీసులు మాత్రమే నడుపుతారు అని తెలుస్తుంది కేంద్రం అనుమతించిన కొన్ని విదేశీ విమాన సర్వీసులు మాత్రమే ఆగస్ట్ ఐదో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనేది కూడా అలాగే సినిమా హాల్ తెరుచుకోవడానికి మాత్రం కేంద్రం నో చెప్పేసింది సినిమా హాల్ అయితే తెరుచుకోవు వీటితో పాటు బార్లు స్విమ్మింగ్ పూలు పార్కులు ఆడిటోరియంలు అలాగే సమావేశ మందిరాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇంకా ఆంక్షలతోనే కొనసాగుతాయి అంటే వాటికి వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం దీంతోపాటు సినిమా ఇండస్ట్రీ ప్రారంభం అవుతుంది అని వేచి చూసిన వాళ్ళకి కాస్తంత నిరాశ ఎదురైందని చెప్పాలి సినిమా హాల్ ఓపెన్ అయితే కనుక మళ్ళీ ఆ పరిశ్రమ పుంజుకునే అవకాశం ఉండేది కానీ వాటికి అవకాశం ఇవ్వలేదు అంటే ఇప్పటివరకు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలతో ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా డిసిషన్ తీసుకుంటే అల్లాకు ఫోర్ పాయింట్ వోలు ఇవన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయా లేదనేది అప్పుడు కేంద్రం ప్రకటించే అవకాశం ఉంటుంది ఇక స్పోర్ట్స్ అలాగే క్రీడా వినోదం విద్యా సాంస్కృతిక మత అలాగే ఆధ్యాత్మిక రాజకీయ వేడుకలు ఈ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి మీద నిషేధం ఏదైతే ఉందో అది మాత్రం యథావిధిగా కొనసాగుద్ది దానికి ఎటువంటి మినహాయింపు లేదు ఇక శ్రామిక్ రైళ్ళు దేశీయ విమాన సర్వీసులు విదేశాల్లోని భారతీయుల తరలింపు ఇవన్నీ కూడా కోవిడ్ జాగ్రత్తలతో కొనసాగుతాయి అనేది శ్రామిక రైలు కొనసాగుతాయి ఇప్పటికే దేశీయ విమానాలు తిరుగుతున్నాయి దాంతోపాటు ఈ కోవిడ్ నేపథ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశాలను తరలించడంలో కూడా సహకరిస్తారు ఇవన్నీ కూడా కోవిడ్ నైన్టీన్ జాగ్రత్తలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఇవన్నీ చేయాలన్నమాట అలాగే భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి ఆగస్టు పదిహేను వేడుకలు జరుపుకోవచ్చు కానీ పూర్తిగా భౌతిక దూరంతో జరుపుకోవాలి అలాగే కేంద్ర ఆంక్షలను సడలించే అధికారం రాష్ట్రాలకు కేంద్రం తీసేసింది అదనపు ఆంక్షలు మాత్రం రాష్ట్రాలు విధించుకోవచ్చు ఇంకా అంటే ఉన్న వాటిని అయితే తొలగించడానికి వీలు లేదు ఎక్స్ట్రా కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవచ్చు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారికి నష్టపరిహారం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా కేంద్రం ప్రభుత్వం సూచించి మొత్తానికి చాలా వరకు కొన్ని ఓపెన్ అయినాయా లేదా అని పెడితే త్రీ పాయింట్ వన్లో కొత్త కొత్త మార్గదర్శకాలు ఏదో తెర మీదకి వచ్చినాయి పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తివేశారు అని చెప్పడానికైతే లేదు లాక్డౌన్ నిబంధనలు ఇంకా కొనసాగుతున్నాయి కాకపోతే లాక్డౌన్కి కూడా ప్రజలు అలవాటు పడిపోయారు ఇంతకుముందు లాక్డౌన్ ఎప్పుడెత్తేస్తారు వేస్తారు ఎప్పుడైతే ఆశగా ఎదురు చూశారు ఇప్పుడు అసలు లాక్డౌన్ ఎత్తేసే మాట లాక్డౌన్లో ఉన్నామనే మాటే చాలామంది మర్చిపోయారు ఎందుకంటే రావాల్సిన సడలింపులు వచ్చేసి ఇప్పటివరకు ఈ థియేటర్లు ఇవన్నీ అంటారా విందు వినోదాలు ఇవన్నీ ఇవన్నీ ఏమన్నా దాన్ని ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు సామాన్య జనం అందుకే దీని మీద పెద్ద ఎఫెక్ట్ పడట్లేదు ఇప్పుడు త్రీ పాయింట్ పెద్దగా మినహాయింపులు సడలింపులు లేకపోయినా పెద్ద పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి